దుబాయ్లో గోల్డ్ మార్కెట్ చూస్తే మనకి ఇక్కడ బడ్డీ కొట్లలో పాన్ పరాగులో లేకపోతే కనుక ఆ తినే సామాన్లు ఇలా ఏలాడుతుంటే చూడండి అట్లాగా బడ్డీ కొట్ల లెక్కల్లో నగలన్నీ ఏలాడుతూ ఉంటాయి అమ్ముతూ ఉంటారు అక్కడ మనకి ఇక్కడ బడ్డీ కొట్లాగానే ఉంటాడు దుబాయ్ది నేను చూసినటువంటి సందర్భం అలాంటి ఇదే అక్కడ బిజినెస్కి సంబంధించి అయితే మా దుబాయ్ సింగపూరు అమెరికా ఇట్లాంటి చోట్ల నుంచి కాకుండా బంగారం దిగుమతి చేసుకునేది ఎక్కువగా మనం పెరుగు దేశం నుండి ఈ దిగుమతులు రష్యా నుండి తీసుకుంటాం పెరుగు నుండి తీసుకుంటాం పెరుగు నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం అయితే ఇప్పుడు పెరువు ఒక కొత్త ఒప్పందం వైపుకి అడుగులు వేస్తున్నాం ఏంటంటే ఈ దేశంలోకి వచ్చేటటువంటి కాన్సెప్ట్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇతరత్రా కాస్టుల్ని కంట్రోల్ చేసుకోవడానికి గాను గోల్డెన్ అగ్రిమెంట్ వైపుకి వెళ్తున్నాం దాంతో ఒక బంగారు ఒప్పందం భారతదేశంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు మనకి పన్నులు మినహాయించుకుని ఇచ్చేటట్టు ప్లస్ రా మెటీరియల్ కాస్ట్లో తక్కువ వచ్చేటట్టు చూసే ప్రయత్నం భారతదేశ ప్రభుత్వం చేస్తుంది నరేంద్ర మోడీ సర్కారు చేస్తుంది అది జరిగితే బంగారం మనకి ఇక్కడికి అయ్యేటటువంటి కాస్ట్ తగ్గుతుంది కాకపోతే ఈ ప్రయోజనం ప్రజలకు చేరుస్తాడా లేదా నరేంద్ర మోడీ అనేది మాత్రం అనుమానం ఎందుకంటే పెట్రోల్ డీజిల్కి ధరలు తగ్గిన టైంలోనే కొన్నాడు ఆయన కానీ ఆ ప్రయోజనాన్ని మనకు మాత్రం అందించలేదు అది ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి రోడ్ల కనీనో మౌలిక సదుపాయాల కల్పనకో దాని వైపుకే తీసుకెళ్లారు తప్పించి మనకు పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించేసి సర్ది చూపించారు మిగతాదంతా కూడా ఆ వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఆయా రంగాలకు ఖర్చు పెట్టారు కాబట్టి దీని మీద కూడా ఇక్కడికి తక్కువ రేటుకి రావచ్చు కానీ ఆ ప్రయోజనం ప్రజలకి అందుతుందా అంటే అనుమానమే